జనరల్గా వీర్యకణాలు పెరగాలి అంటే మెడిసిన్స్ అంటే దాని ద్వారా మనం దానికంటే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మన హెల్త్, మన హెల్త్ యొక్క లైఫ్ స్టైల్, మన హెల్త్ మన లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు మన డైట్ అండ్ రెజిమెన్ అండి. జనరల్గా మంచి హెల్త్ ఉంటే, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు ఈ రోజుల్లో మోడర్న్ డేస్లో, ఆ హెల్త్ అనేది మనకుంటే దాని ద్వారా మనకి ఆ కండిషన్స్ కానీ బాడీలో ఉండే అసోసియేటెడ్ కండిషన్స్ కానీ అన్నీ బాగుంటాయి. అంటే ఈ వీర్యకణాలు ఉత్పత్తి పెరగాలి అంటే జనరల్గా మనకి అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అంటే ఒకటి ఒబేసిటీ రాకుండా, అంటే అధిక బరువు రాకుండా చూసుకోవటం, దాంతోపాటు ఈ షుగర్ బీపీలు వాటిని బారిన పడకుండా చూసుకోవటం, బాడీలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఈ హెచ్డిఎల్ ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటూ ఉంటాం, అవి పెరగకుండా చూసుకోవటం, దాంతోపాటు ఫుడ్ మోడిఫికేషన్స్, అవసరమైన నెసెసరీ ఎక్సర్సైజెస్ అంటే వ్యాయామం చేయటం, ఇవన్నీ మనం పాటించినప్పుడు జనరల్గా సాధారణంగా ఎవరికైనా వీర్యకణాలు ఉత్పత్తి అనేది నార్మల్గా బాగా జరుగుతూ ఉంటుందండి. సో జనరల్గా దీంట్లో మనం ఫస్ట్ మెయిన్గా కావాల్సిన బాడీకి మనకి కార్బోహైడ్రేట్స్ కానీ అంటే ప్రోటీన్స్ అంటే ఈ పప్పులు కానీ, లేదంటే మినరల్స్, వైటమిన్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఆఫ్ ది బాడీ. జనరల్గా మ్యాండేటరీగా మనం ఎవరైనా చెప్పేది ఫస్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు నార్మల్గా సమతుల్యత ఆహారంలో తీసుకోవటం, దాంతోపాటు ప్రోటీన్ ఫుడ్ అంటే పల్సెస్, అవి ఏ రకమైన ప్రోటీన్స్, అన్నీ అంటే ఏ మనకి న్యాచురల్గా ప్రోటీన్స్ దొరుకుతాయో ఆ ప్రోటీన్స్ని మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయటం. వైటమిన్స్ అంటే ఈ ధాతువులు, బాడీలో కావాల్సిన ధాతువులు ఏవైతే ఉన్నాయో, ఈ వైటమిన్ B12 కానీ, వైటమిన్ డి కానీ, ADEK అంటూ ఉంటాం జనరల్గా, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కానీ, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కానీ, ఇవన్నీ చాలా నెసెసరీగా మనకి ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది బాడీ అంటూ ఉంటాం. వీటిని మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ, దాంతోపాటు మినరల్స్ అంటే ఐరన్, ఇవన్నీ మనం బాడీలో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే జనరల్గా నార్మల్గా వీర్యకణాల ఉత్పత్తి అనేది ఎవరికైనా బాగా జరుగుతూ ఉంటుందండి. దాంతోపాటు ఈ కార్బోహైడ్రేట్స్ వీటి మీద డిపెండ్ అవ్వకుండా అవసరమైన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా సీజనల్ ఫ్రూట్ లేదంటే రెగ్యులర్గా ఏదైనా డైలీ ఒక ఫ్రూట్ తీసుకోవటం వలన కూడా మనకి ఈ వీర్యకణాల ఉత్పత్తి అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుందండి. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో ఫ్రూట్స్కి మనం బాగా దూరం అయిపోయామండి. జనరల్గా సీజనల్ ఫ్రూట్ ఏదైతే దొరుకుతూ ఉంటుంది అంటే సమ్మర్లో అయితే మ్యాంగోస్ దొరుకుతాయి, లేదా ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు దాన్ని అంటే ప్రామగ్రానైట్ కానీ, లేదంటే మనకు దొరికే వాటర్ మెలన్, బనానాస్, గోవా అంటే జామకాయ కానీ, వాల్నట్స్ అంటే ఈ ఫ్రూట్స్ వరకు మనం చెప్పగలిగితే రెగ్యులర్గా డైలీ ఒక ఫ్రూట్ అనేది తీసుకుంటూ ఉంటే ఇవి అంటే స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది, అంటే ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు కావాల్సిన బాడీకి ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో దాని ద్వారా మనకు ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ద్వారా కూడా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరగకుండా నార్మల్ లెవెల్స్లో ఈ వాల్యూస్ మెయింటైన్ అవుతున్నప్పుడు మనకి లిపిడ్ మెటబాలిజం అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటంటే నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏదైతే టార్గెట్ ఆర్గన్ అంటే మనకి ఇరెక్షన్స్ అవి రావడానికి బ్లడ్ సర్క్యులేషన్ అది పంపప్ అంటే పుషప్ చేయడానికి కొవ్వు అంటే ఈ కొలెస్ట్రాల్ అవి లేనప్పుడు ఈ ఫ్రూట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. దాంతోపాటు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, రెగ్యులర్గా కొంతమందికి డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది, ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా ఈ వాల్నట్స్ కానీ, ఆల్మండ్ కానీ, పిస్తా ఏవైతే మనకి రెగ్యులర్గా ఒక హ్యాబిట్ చేసుకుని రెగ్యులర్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి మన డైలీ డే టు డే యాక్టివిటీస్లో తీసుకోవటం వల్ల కూడా ఈ వీర్యకణాల ఉత్పత్తి అనేది నార్మల్గా ఇంకా పెరగటానికి కానీ నార్మల్గా ప్రొడక్షన్ అవడానికి కానీ జరుగుతూ ఉంటుందండి. దాంతోపాటు ఓన్లీ ఫుడ్ అంటే ఈ మనం చెప్పిన ఫుడ్ అండ్ డైటే కాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, లేదంటే రెగ్యులర్గా వాకింగ్ చేయటం, జాగింగ్ చేయటం, లేదంటే మనకి ట్రెడ్మిల్ ఉంటే కాసేపు ట్రెడ్మిల్ మీద జాగ్ అంటే మనం ఎక్సర్సైజ్ అది చేయటం, ఫిజికల్ మెటబాలిజం అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ ఎగ్జర్షన్ అనేది మనకు బాడీకి కల్పించినప్పుడు, శారీరక శ్రమ అనేది మనకి బాడీకి మనం కలిగించినప్పుడు జనరల్గా ఈ మనకి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవి రాకుండా, ఈ లోపల మెయిన్ బ్లడ్ వెసల్స్ మనకి ఫ్యాట్ డిపాజిట్స్ అవి రాకుండా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పంపప్ చేయడానికి పెరగడానికి ఆస్కారం ఎంతైనా ఎక్సర్సైజ్ ద్వారా ఉండండి. సో ఇవన్నీ కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్గా ఈ డే టు డే ప్రాక్టీస్లో కామన్గా ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక చోట కూర్చోవటం వల్ల కానీ కూర్చోవటం, దానివల్ల మనకి ఒబేసిటీ రావటం, ఒబేసిటీ నుంచి హైపర్ టెన్షన్తో పాటు డయాబెటీస్ రావటం, లేదంటే ఎర్లీ ఏజ్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అవి రావటం, ఈ హార్ట్ ఫంక్షనింగ్స్ అవి తేడా రావటం, యంగ్ ఏజ్లోనే బిలో 40 ఇయర్స్ ఏజ్లోనే ఈ హార్ట్ అటాక్స్, ఈ స్ట్రోక్స్ అవి రావటం, దానికి మళ్ళీ మనం వేరే మెడిసిన్స్ అవి వాడటం, ఇవన్నీ ఈ మనం రెగ్యులర్గా మనం మన ఫ్యామిలీస్లో కానీ లేదంటే పేషెంట్స్లో కానీ మనం వింటూ ఉంటాం. దీనివల్ల కూడా ఈ అసోసియేటెడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనకి సెక్షువల్ ఫంక్షన్స్ కానీ, ఇరెక్షన్స్ తగ్గిపోవటం, ఈ వీర్యకణాల ఉత్పత్తి అనేది తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇవన్నీ మనం మాడిఫికేషన్ చేసుకుంటూ ప్రాపర్ అవసరమైనప్పుడు మనకి నెసరీ డాక్టర్ దగ్గర మనం కౌన్సిలింగ్ తీసుకుంటూ మన లైఫ్ స్టైల్ని రెగ్యులర్గా మనం మార్చుకోగలిగినప్పుడు
డెఫినెట్గా మనకి ఈ నిరుడు కణాలు ఉత్పత్తి కానీ లేదంటే సెక్షువల్ ఫంక్షన్స్ కానీ సెక్షువల్ యాక్టివిటీస్ కానీ రెగ్యులర్గా నార్మల్గా పార్టిసిపేట్ చేయడానికి ఆస్కారం ఎంతైనా ఉండండి.